మంచిర్యాల నియోజకవర్గంలోని మెడికల్ కాలేజీ పనులను సందర్శించిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. అందరికీ నమస్కారాలు. మంచిర్యాల పట్టణం, మంచిర్యాల కాన్స్టిట్యూషన్, మంచిర్యాల జిల్లా, అలాగే ఆస్మా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెడికల్ కాలేజ్ రావాలని ఈ ప్రాంత చిరకాల కోరిక. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మా మంచిర్యాల మెడికల్ కాలేజ్ కావాలని గతంలో రిప్రజెంటింగ్ చేసిన సందర్భం, ఒక సందర్భంలో అసెంబ్లీలో మా ప్రాంతమంతా దాదాపు ఒకటి రెండు జిల్లాలకి కాకుండా పరిసర ప్రాంతం, ఇది ఒక మంచిర్యాల మెడికల్ ప్యాంటప్లో చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే బాగుంటుందనే మాట కూడా బాగుంటుంది. వల్ల మీరు ఇచ్చిన ఓటు ద్వారా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాట్లాడే అవకాశం కూడా నాకు అసెంబ్లీలో కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ఏడు కాలేజీలు మంజూరు చేసిన సందర్భంలో మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ ఆనాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో మరి మంజూరు చేసి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 10:59 ముఖ్యమంత్రి గారు మరి వారు ఫోన్ చేసిన సందర్భంలో 1 నిమిషం తక్కువ రాత్రి 11 గంటలకు నేను ఆనాడు ఫోన్ మీద పెట్టి కింద ఏదైతే కరోనా సందర్భంలో వాళ్ళందరికీ ఆక్సిమీటర్స్ గా మరొకటి బాగా పెద్ద ఎత్తున తెచ్చిన సందర్భం మేము కిందున్నాం. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఉదయమే లేచి నేను హైదరాబాద్ బయలుదేరాను. వారికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం 8 గంటలకు నేను ఫోన్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి హరీష్ గారి ఫోన్ ఉంది. మళ్లీ వారికి ఫోన్ చేశాను నేను. ఎందుకు ఫోన్ వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయమన్నారు, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన మాట మరి ఆనాడు నాకు హరీష్ గారు చెప్పారు. నేను ఎంతో ధన్యుణ్ణి, ఎందుకంటే ఫోన్ కూడా వారితో మాట్లాడే అవకాశం కావాలి. ఎందుకంటే ఆయన కరోనా సందర్భంలో ఇంట్లో అన్ని ఐటమ్స్ తెచ్చాను కాబట్టి. ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలందరి కోరిక అనుకోండి, మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం ఉంది. అందులో మరి ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కేటీఆర్ గారికి మరి ప్రత్యేకంగా వారు కూడా చెప్తే అన్ని విధాల సహాయం 30 ఎకరాలు ఉంటుందంటే ఒక కాడ హాస్పిటల్ ఒక కాడ కళాశాల కట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని విధాల మనకు అనుమతులు మరి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక ఈ సందర్భంలో నాకు ఎంత ఆనందం ఉన్నదంటే అది చెప్పలేని ఆనందం ఉంది. ఇలా మంచిర్యాల పట్టణ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, కాన్స్టిట్యూషన్ జిల్లా ప్రజలు ఏ రకంగా సంతోషపడుతున్నారో ఆ సంతోషం నాలో ఒకరిగా ఈ ప్రాంత ఒక సిటిజన్ గా, ఈ ప్రాంత ఒక పౌరునిగా, ఈ ప్రాంత ప్రజల మనలతోటి గెలిచిన ఒక ప్రజాప్రతినిధిగా నాకున్న ఆనందం, నాకున్న సంతోషం మరి ఇంత అంతే చెప్పడానికి లేదు. ఇంత సంతోషానికి కారకులు నాకు ఓటేసిన ఓటర్ మహాశయ, ఇంత సంతోషానికి కారకులు మన రాష్ట్రానికి తెలంగాణ సాధించిన ముఖ్య వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వచ్చిన మాట. ఈ సందర్భంలో మీ అందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా కేటీ రామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, మన జిల్లా నాయకత్వానికి, దాదాపు ఈ ప్రాంత ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు అనే మాట చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.